ఇక ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే ఈ మహమ్మారి కారణంగా ఆక్సిజన్ అందక ఎందరో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు భారీగా నిధులు కేటాయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 309.87 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటుగా 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక మరో 10,000 అదనపు ఆక్సిజన్ పైప్లైన్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు 60 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇన్ఛార్జ్గా స్పెషల్ సిఎస్ కరికాల వలవన్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై కరికాల వలవన్ దృష్టి సారించనున్నారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు.